వారానికి కనీసం ఒక స్టాక్ లేదా ఒక గ్రూప్ నెగిటివ్ న్యూస్ని ఇచ్చి ఆ మిడ్ క్యాప్ సెంటిమెంట్ మరింతగా కిందకి లాగుతోంది. అది ఎస్ బ్యాంక్తో స్టార్ట్ అయింది, డిహెచ్ఎఫ్ఎల్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఆఫ్ కోర్స్ చెప్పిన అవసరం లేదు, ఆర్కామ్, ఎస్ఎల్ గ్రూప్, అలాగే వేదాంత. నిన్న తాజాగా మనం జూబిలెంట్ ఫుడ్స్ని కూడా చూసాం. ఏదో ఒక నెగిటివ్ న్యూస్ని మార్కెట్స్లోకి ఎప్పటికప్పుడు అలా రిలీజ్ చేస్తూ బేర్ మార్కెట్స్లోనే ఇటువంటి చెడ్డ పనులన్నీ బయటకు వస్తుంటాయి. సో ఇప్పుడు మనం జూబిలెంట్ ఫుడ్స్లో కూడా చూసాం, నిన్న ప్రమోటర్స్ రాయల్టీ కోసం కక్కుర్తిపడ్డారు. సో జూబిలెంట్ బ్రాండ్ని మీకు ఇచ్చినందుకు మాకు 0.25% ఆఫ్ టర్న్ ఓవర్ని రాయల్టీగా ఇవ్వండి, టర్న్ అంటే టోటల్ రెవెన్యూస్లో 0.25%. అమౌంట్ చిన్నదిగానే కనిపిస్తుంది, 0.25% అండి, బట్ ప్రమోటర్స్ కక్కుర్తిని మార్కెట్స్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ప్రత్యేకించి క్వశ్చన్ చేశారు. సో దాంతో ఇమీడియట్గా 10 అవర్స్ కూడా గడవకముందే మళ్ళీ మేము లేదు రాయల్టీ ఛార్జ్ చేయమంటూ అట్లీస్ట్ కొంత వివేకం ప్రదర్శించారు. అది చాలామందిలో లోపిస్తూ ఉంటుంది మనకి. సో ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా గ్రూప్స్, లాస్ట్ 15 డేస్ బ్యాక్ జీ గ్రూప్లో కూడా ఇదే జరిగింది. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సీరియస్ డెట్ ట్రాప్లో వాళ్ళు చేసిన రకరకాల నిర్వాకాలు చేష్టల వలన అటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అది అదానీ గ్రూప్ దగ్గర నుంచి మనకు మ్యాక్స్ ఫైనాన్షియల్స్, అపోలో హాస్పిటల్స్, ఎన్సీసీ, ఇమామీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జీ గ్రూప్ ఇందాక అనుకున్నాం, రిలయన్స్, అనిల్ అంబానీ గ్రూప్ సంబంధించిన కంపెనీస్, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్ లాంటివి, అలాగే డిష్ టీవీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఈ కంపెనీలన్నీ కూడా ప్రమోటర్స్ 60-90% వరకు తమ స్టేక్స్ని ప్లెడ్జ్ చేస్తున్నారు. సో ఆ ప్లెడ్జ్ చేసిన ఫండ్స్ ఏం చేస్తారనేది మళ్ళీ అదొక సెపరేట్ స్టోరీ. ఒక్కొక్క కంపెనీది, ఒక్కొక్క ప్రమోటర్ది ఒక్కొక్క స్టోరీ. సో అటువంటి నిర్వాకాలు మనకు ఎప్పటికప్పుడు బయటపడుతున్నాయి. సన్ ఫార్మా ప్రమోటర్స్ మంచి కంపెనీ, చక్కగా బిల్డ్ చేశారు, బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ స్టోరీ అంటూ మేము అందరం మీడియాలో ప్రశంసించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బట్ ఎందుకు వాళ్ళకి హైయెస్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్, లేకపోతే మరొక కంపెనీలో పెట్టుబడులు పెట్టడం, స్విట్జర్లాండ్లో పెట్టుబడులు పెట్టడం, ఇలాంటివన్నీ పిచ్చి పనులు చేసి ఉన్న ప్రతిష్టని దెబ్బతీసుకోవటం, అలాగే మార్కెట్ క్యాప్ని, ఇన్వెస్టర్స్ని నష్టపరచడం, ఇవన్నీ చూసాను నేను. ఒకరోజులో మనకు జూబిలెంట్లో నడిచిన డ్రామా వలన 800 క్రోర్స్ పైగా మార్కెట్ క్యాప్ నష్టపోయింది ఆ కంపెనీ. ఇవాళ రికవర్ అవుతుందా లేకపోతే ఇంకొంత పనిష్ చేస్తారనేది చూడాలి. సో ఇటువంటి ఉదంతాలు మనకు మన రాష్ట్రంలో అయితే చాలా ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. మనకు మొన్ననే చనిపోయాడు జయరామ్ చిగురుపాటి. సో చక్కగా ఆయనకు ఉన్న ఆస్తుల విలువ అన్నీ చూసుకుంటే అటువంటి ఒక దిక్కుమాలిన దారుణమైన చావు చావాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. సో ఇప్పటికి కూడా ఆయనకి 2 కంపెనీస్ ఉన్నాయి, లిస్టెడ్ కంపెనీస్, జెనోటెక్ ల్యాబ్స్, అలాగే టెక్ట్రాన్ పాలీ. సో ఆ కంపెనీల్లో ఆయన ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా ఉన్నాయి, ఆయనకు ఆస్తులు ఉన్నాయి. బట్ ఎక్కడో వివేకం లోపిస్తుంది, పిచ్చి పనులు చేయటం, చివరికి ఒక నాటు రౌడీ చేతిలో చచ్చిపోయిన దుస్థితి. సో ఇవన్నీ మనకు ప్రమోటర్స్, అందుకనే మనం ఎప్పుడు చెప్తాం హూ ఈజ్ దిస్ ప్రమోటర్, అతను ఏం చేస్తున్నాడు, ఆ ప్రమోటర్ కరెక్ట్గా కంపెనీని మేనేజ్ చేయగలుగుతాడా లేదా, అలాగే పారదర్శకంగా ఉంటారా లేదా, గవర్నెన్స్ ఇష్యూస్ ఏమన్నా తలెత్తుతాయి ఇటువంటి ప్రమోటర్ వలన, ఇవి ఫస్ట్ వాటిని బేరేజ్ వేసుకున్న తర్వాతే దెన్ కమ్ టు ది బ్యాలెన్స్ షీట్ అండ్ ఫైనాన్షియల్స్. ఇది పదే పదే మనం ఇన్వెస్టర్స్కి చెప్తున్న అంశం. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చేసే వ్యధ పని వలన మనం నష్టపోతాం. ఏమైంది, వార్తలు అందిస్తానంటూ ముందుకు వచ్చిన జయరామ్ చిగురుపట్టి చివరికి తానే వార్తగా మిగిలిపోయాడు. సో ఇటువంటి ఉదాహరణలు ఉదంతాలు కోకొల్లలుగా జరుగుతాయి.